కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ అక్కడి ఫార్ములానే అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి హామీలిస్తే కనెక్ట్ అవుతారన్న ఆలోచన చేసిన ఆ పార్టీ నేతలు వాటిని వరాలుగా గుప్పించాలని చూస్తున్నారు. సెప్టెంబర్ 17న స్వయంగా సోనియాతో 5 గ్యారెంటీ స్కీమ్స్ ని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. కర్ణాటక తరహా ఇక్కడ కూడా ప్రజలకు ప్రజా ఆకర్షక హామీలను ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అక్కడ ఎలాగైతే 5 గ్యారెంటీ స్కీములతో అధికారాన్ని చేజిక్కించుకుందో అదే తరహాలో తెలంగాణలో కూడా 5 పథకాలను ప్రకటించాలని చూస్తోంది. ఈ స్కీముల ప్రకటనకు సిడబ్ల్యూసీ సమావేశాలను వేదికగా చేసుకోవాలన్న యోచనలో ఉంది హస్తం పార్టీ. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ ఉన్న సోనియా గాంధీ చేతే ఈ 5 పథకాలను ప్రకటించనుండడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం. పైగా ఈ పథకాల్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉండేలా చూస్తున్నారు. మొదటగా రైతులకు పెద్దపీట వేస్తూ 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ పెన్షన్ కానుక కింద 4,000, నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడం కోసం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆకట్టుకోవడం కోసం అంబేద్కర్ అభయ హస్తం పేరిట 12 లక్షల సహాయం అందించనున్నారు. ఇక 5వ గ్యారంటీ స్కీమ్ కింద మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ అందజేయాలన్న హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సో మొత్తం మీద ఈసారి ప్రజా ఆకర్షక హామీలతో తెలంగాణ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ హామీలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయన్నది వేచి చూడాల్సిందే.